నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. స్టీల్ ప్లాంట్ గేట్ల దిగ్బంధానికి ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ యత్నం. భారీగా మోహరించిన పోలీసులు, పరిస్థితి ఉద్రిక్తం. జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద కొనసాగుతున్న ఉక్కు దీక్షలు, పట్టు వీడని దీక్షాపరులు. పాడైన రహదారులను జీవీఎంసీ తక్షణమే బాగు చేయించాలి. సిపిఎం వినూత్న నిరసన. త్వరలో జీవీఎంసీలో ఉప ఎన్నికలు. దృష్టి సారించిన ఎలక్షన్ కమిషన్. కాస్ట్ మేనేజ్మెంట్లో స్టీల్ ప్లాంట్కు జాతీయ స్థాయి అవార్డు. ఉద్యోగులు, కార్మికుల్లో హర్షాతిరేకం. ఇక వార్తల వివరాలు చూద్దాం. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తన పోరాటాన్ని తీవ్రతరం చేసింది. అందులో భాగంగా స్టీల్ ప్లాంట్ గేట్ల దిగ్బంధానికి యత్నించింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తీసుకున్న నిర్ణయంపై మోడీ సర్కార్ వెనక్కి తగ్గడం లేదు. అదే సమయంలో కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా ఉక్కు కార్మిక సంఘాలు, నిర్వాసితులు, ఉద్యోగులు కూడా తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ వ్యూహాత్మక అమ్మకం ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం న్యాయ సలహాదారుల కోసం బిడ్లను ఆహ్వానించింది. టెండర్లు దాఖలు చేసిన 5 సంస్థల వివరాలను 30 కమిటీ పరిశీలించనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా స్టీల్ ప్లాంట్ గేట్ల దిగ్బంధానికి ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ రంగంలోకి దిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన నినాదాలతో ప్లాంట్ పరిసరాలు హోరెత్తాయి. పోలీసులు భారీగా మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ అమ్మకానికి సంబంధించిన లీగల్ అడ్వైజరీ కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తారు. ప్రాణాలు త్యాగం చేసైనా ప్లాంట్ను కాపాడుకుంటామని ప్రతిజ్ఞబూనారు. ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 200 రోజులు పైచిలుకు నుండి కోర్మాన్పల్ సెంటర్లో నిర్వాసులు మరియు ఉద్యోగులుగా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని చెప్పి మోడీ గారు ఒక నిర్ణయానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటే, మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నా సరే మోడీ గారు పట్టించుకోకుండా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మరియు ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా అమ్మేస్తా, మీరు ఎవరితో చెప్పుకున్నా పర్వాలేదని ఆయన మొండివేగగా వివరిస్తూ ఉన్నారు. దీనికి కానీ ఇవాళ లీగల్ అడ్వైజర్ ఒక కమిటీ కేంద్రంలో ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం నిర్ణయం తీసుకుంటుందని వ్యతిరేకంగా 7 గేట్లు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి 5 గేట్లు కూడా మేము బంద్ చేయడం జరిగింది. దీనికి కార్మికులు స్వచ్ఛందంగా కూడా రోడ్డు మీద ఆగిపోతూ ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగాలి, దీనికి భూములు ఇచ్చిన నిర్వాసులకు శాశ్వత పరిష్కారం చూపించాలని చెప్పి మేము అనేక రూపాల ధర్నాలు చేస్తున్నాము. సరే ఈ కేంద్ర ప్రభుత్వము ఎటువంటి చర్యకు లేకుండా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నమ్మేస్తామని చూస్తూ ఉన్నారు. దీన్ని పూర్తిగా కార్మిక వర్గం కానీ, పోరాట కమిటీ కానీ, మరియు నిర్వాసులు కానీ వ్యతిరేకిస్తామన్నాం. ఇప్పటికైనా మోడీ గారికి వైటజ్ఞ చేస్తామన్నాం. మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంతమైన చూడండి, దీని లాభం ఇప్పటికే లాభాల బాటలో పయనిస్తున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీరు ఎందుకు అమ్మాలని చెప్పి చూస్తూ ఉన్నారో అర్థం కావట్లేదు. ఆనాడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగుతుందని చెప్పి 26,000 ఎకరాలు రైతులకు ఇచ్చిన నిర్వాసులు ఇంకా 800 మంది ఉండిపోయారు. వీళ్ళందరికీ కూడా శాశ్వత పరిష్కారం చూపించాలి తప్ప కానీ మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదో అదాని అమ్మాయిలకు అమ్మేసి ఇక్కడున్న కార్మికుల్లో ఈ కార్మిక వర్గానికి కడుపు కొడతానంటే ఎవరు కూడా చూస్తూ ఊరుకో. రానున్న రోజుల్లో మీకు తెగు ముందు చెప్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మోడీ సర్కార్ నిర్ణయం తీసుకోవడంతో పాటు ఆ దిశగా చర్యలను వేగవంతం చేయడంపై అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మోడీ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ జేఏసీగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో 182 రోజులుగా నిరసన దీక్షలు కొనసాగిస్తున్నాయి. అందులో భాగంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షా శిబిరానికి ఐఎఫ్టీయు నగర శాఖ సంఘీభావం తెలిపింది. స్టీల్ ప్లాంట్ అమ్మకానికి సంబంధించిన లీగల్ అడ్వైజరీ కమిటీని మోడీ సర్కార్ తక్షణమే రద్దు చేయాలని ఐఎఫ్టీయు రాష్ట్ర నాయకులు ఎం వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడవలసిన మోడీ సర్కార్ వాటిని కార్పొరేట్ శక్తులకు కారు చౌకగా ధారాదత్తం చేసేందుకు ప్రయత్నిస్తుండటం అత్యంత దుర్మార్గమని ఆయన వాపోయారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజాసంఘాల జేఏసీ చేపట్టిన 182 రోజు దీక్షా శిబిరానికి
ఐఎఫ్టీయుగా సంఘీభావం తెలిపి మాట్లాడారు. అసలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసే హక్కు మోడీ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. వాటిని బలోపేతం చేయవలసిన కేంద్ర ప్రభుత్వం తెగనమ్మేందుకు ఉబలాటపడడం అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు. వేలాది మందికి ఉపాధి చూపిస్తున్న ఎందరో ప్రాణ త్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తామంటే సహించేది లేదని హెచ్చరించారు. ఈరోజు ఇక్కడ విశాఖపట్నంలో అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రజా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహిస్తున్నటువంటి రిలే నిరాహార దీక్ష 182వ రోజుకు చేరుకుంది. ఈ రోజున ఐఎఫ్టీ జిల్లా కమిటీ తరఫున ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం జరుగుతూ ఉంది. వాస్తవానికి విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ప్రకటించిన దగ్గర నుంచి స్టీల్లో ప్లాంట్లో ఉన్నటువంటి ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ, అదేవిధంగా విశాఖపట్నం ఉన్నటువంటి కార్మిక సంఘాల ప్రజా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ అనేక పోరాట కార్యక్రమాలు చేపట్టిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా 200 రోజుల పూర్తయిన సందర్భంగా పెద్ద ఎత్తున 10 కిలోమీటర్ల పొడవున మానవహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తన మొండు వేకిని విడనాడకుండా ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లోకి మరి పెద్ద ఎత్తున లీగల్ అడ్వైజర్ని, అదేవిధంగా అడ్వైజర్ని ఎంపిక చేయడం కోసం ఇలా ప్రయత్నం చేస్తున్న ట్రాన్సాక్షన్ అడ్వైజర్ని ఎంపిక చేయడానికి ఈరోజు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని వ్యతిరేకిస్తూ మొత్తం అన్ని గేట్లని అక్కడ స్టీల్ ప్లాంట్ కార్మికులు దిగ్బంధనం చేశారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ఉంది. ఎంతమాత్రం దీన్ని అంగీకరించే ప్రసక్తి లేదని మేము ప్రజాసంఘాలుగా ఐఎఫ్టీగా ప్రకటిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి పెద్ద ఎత్తున నష్టం జరిగే ప్రమాదం ఉంది. 2 లక్షల పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా 2 లక్షల కుటుంబాలు ఇలా స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి జీవిస్తున్న పరిస్థితి ఉంది. గాజువా ప్రాంతానికి సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలని కూడా ఈరోజు ప్రధానంగా స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చినటువంటి నిర్వాసితులు ఎవరున్నారు, 8500 కుటుంబాలు ఈరోజు కూడా ఏమాత్రం అది ఉపాధి లేక అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు. వాళ్ళకి నిర్మించినటువంటి క్వార్టర్లన్నీ కూలిపోయే దశలో ఉన్నాయి. అత్యంత హృదయ విదారకంగా వాళ్ళ పరిస్థితి ఉంది. ఆ 8500 మంది కార్మికులకి శాశ్వత ఉద్యోగాలు కల్పించాలి. అదేవిధంగా మిగిలి భూములు ఏవైతున్నాయో మిగిలి భూములు కూడా వాళ్ళకి అప్పచెప్పాలని మేము ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ప్రైవేటీకరణ ప్రక్రియను ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. కేవలం స్టీల్ ప్లాంటే కాదు, మొత్తం అన్ని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వ ఆస్తుల అమ్మకం కోసం ఏదైతే ప్రయత్నం జరుగుతో అది కూడా దాన్ని ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మానిటైజేషన్ పేరుతోటి మొత్తం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి అన్ని సంస్థల్ని, అన్ని ఆస్తుల్ని కూడా అమ్మేటువంటి ప్రక్రియ ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేపట్టిందో దాన్ని కూడా విరమించాలని డిమాండ్ చేస్తున్నాం. గంగవరం పోర్టుని ప్రైవేటీకరణ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు ఇవాళ గంగవరం పోర్టుని ఆదానికి వైసీపీ ఏదైతే అప్పచెప్పిందో దాన్ని అన్ను కూడా నిర్మించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మరి కార్మికవర్గం ప్రజలందరూ కలిసి సమరశీల పోరాటానికి సమాయత్తమై తద్వారా దీన్ని ఈ ప్రైవేటీకరణ ప్రక్రియని అడ్డుకోవాలని మేము ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గులాబ్ తుఫాన్ ధాటికి నగరంలోని రోడ్లన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. గత 2 ఏళ్లుగా మరమ్మతులు చేయకపోవడంతో కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ అధ్వాన్నంగా మారాయి. వీటిని తక్షణమే జీవీఎంసీ బాగు చేయించాలని సిపిఎం వినూత్న రీతిలో నిరసన తెలిపింది. గులాబ్ తుఫాన్ కారణంగా తాజాగా కురిసిన భారీ వర్షాలకు నగర రహదారులు ఛిద్రమయ్యాయి. గత 2 ఏళ్లుగా మరమ్మతులు చేపట్టకపోవడంతో దాదాపు 4 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ అధ్వాన్నంగా మారాయి. తక్షణమే జీవీఎంసీ వీటిని బాగు చేయించాలని సిపిఎం నగర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు స్వర్ణభారతి స్టేడియం ఎదురు రోడ్ రేసపవానిపాలెం వద్ద పార్టీ నగర కార్యదర్శి కార్పొరేటర్ బి గంగారావు మట్టితో గుంటలు కప్పి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 2 ఏళ్లుగా రాష్ట ప్రభుత్వం నగర రహదారులను మరమ్మతులు చేసిన పాపను పోలేదన్నారు. దీంతో గులాబ్ తుఫానుకు తాజాగా కురిసిన భారీ వర్షాలకు నీరు చేరి రహదారులు మరింత దారుణంగా తయారయ్యాయని పేర్కొన్నారు. దీనివల్ల నగర ప్రజలు, వాహన చోదకులు ఒళ్లు హోనమై వాహనాలు దెబ్బతిని తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. తక్షణమే జీవీఎంసీ జోక్యం చేసుకుని రహదారులు బాగు చేయించాలని డిమాండ్ చేశారు. లేకుంటే నగర ప్రజలను భాగస్వామ్యులను చేసి పెద్ద ఎత్తున నిరసన తెలపాల్సి ఉంటుందని హెచ్చరించారు. విశాఖ నగరం మొత్తంగా కూడా గుంటల నగరంగా మార్చేశారు. రోడ్లన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. వాహనాలు ముందుకు నడవలేనటువంటి పరిస్థితుల్లోకి ఈరోజు చేరుకున్నాయి. గులాబు తుఫాన్ తోటి నగరంలో సుమారు 150 కిలోమీటర్ల మేర రోడ్లన్నీ కూడా పూర్తిగా పాడైపోయినాయి. గత 2 ఏళ్ల నుంచి విశాఖ నగర ప్రజానీకం మరమ్మత్తుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ జీవీఎంసీ మీద. కానీ 2 ఏళ్ల కాలంలో 1 కోటి రూపాయలు కూడా విశాఖ నగరంలో రోడ్లు బాగు చేయటానికి, మరమ్మతులు చేయటానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖర్చు చేయలేదంటే ఎంత న్యాయంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారనేటువంటి నేను అడుగుతూ ఉన్నాను. కార్పొరేషన్ వైసీపీ అధికారంలోకి వచ్చి కార్పొరేటర్లు, మేయర్లు అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతూ ఉన్నది. ఈ 6 నెలల కాలంలో విశాఖపట్నం రోడ్లకి 6 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదండి. కుక్కల పార్కుకి 2 కోట్లు ఖర్చు పెట్టారు, గ్రీన్ పార్కులకి
రెండు కోట్లు ఖర్చు పెట్టారు. ఇటువంటి వాటికి ఖర్చు పెట్టారు కానీ రోడ్లన్నీ కూడా గుంటలు పడిపోయి ప్రజలు నడ్డి విరిగిపోతుందండి. వాళ్ళ యొక్క నడుములు విరిగిపోతున్నాయండి. బళ్ళన్నీ కూడా గుంటల్లో పడి యాక్సిడెంట్లకు గురైపోయి హాస్పిటల్ పాలవుతూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోదని మేము అడుగుతూ ఉన్నాం. డబ్బులు కడుతున్నాం. ఒక లీటర్ పెట్రోల్ డీజిల్ మీద 50 రూపాయలు పన్ను కడుతున్నారు ప్రతి పౌరుడు. ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రానికి సగం వెళ్తుంది, సగం నరేంద్ర మోడీ తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు. జిఎస్టీ మీద 18 రూపాయలు 100 కడుతూ ఉన్నారు ప్రతి పౌరుడు ఆంధ్ర రాష్ట్రంలో. రోడ్ ట్యాక్స్ కడుతూ ఉన్నారు. ఇవన్నీ సాలనట్లు ఇప్పుడు ఇళ్ల మీద పన్నులు బట్టి లాగేశారు. చెత్త మీద పన్ను వేశారు 120 రూపాయలు, మురిక్కాల మీద 100 రూపాయలు పన్ను వేశారు. పన్నుల పేద పన్నులు వేసి లాగేసుకుంటూ రాష్ట్ర ఖజానాకి డబ్బులు తీసుకెళ్ళిపోతూ రోడ్లు ఎందుకు బాగు చేయారండి? జాతీయ రహదారులు నరేంద్ర మోడీ బాగు చేయడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమో రాష్ట్ర రోడ్లు బాగు చేయరు, మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నం ఏమో తన పరిధిలో ఉన్నటువంటి గుంటలు కూడా బూర్చలేరు. 4000 కోట్ల రూపాయల బడ్జెట్ని గొప్పగా చెప్తున్నారు. విశాఖ నగరం స్మార్ట్ సిటీ అన్నారు, బుద్ధి ఉండాలి వాళ్ళకి. గుంటలన్నీ పోతే స్మార్ట్ సిటీ అంటండి, గుంటల సిటీగా మార్చండి దీన్ని విశాఖ నగరాన్ని. రోడ్లు మరమ్మత్తు లేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉండటాన్ని సిపిఎం పార్టీ మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కదలాలి. సుమారు 600 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలి రాష్ట్ర ప్రభుత్వం. మున్సిపల్ కార్పొరేషన్ వెంటనే 600 కోట్ల రూపాయలు విడుదల చేయాలి. ఆ డబ్బు అంతా మేము చెల్లించిన డబ్బు, మీ ఖజానాలు తీసుకెళ్ళి మీరు ఎవరు ఖర్చు పెడుతున్నారని నన్ను అడుగుతూ ఉన్నాను. మా సొమ్ము తీసుకెళ్ళి మా ఖర్చు పెట్టకుండా రోడ్లు పాడైనటువంటి వాటిని బాగు చేయకుండా మీ ముళ్ళ దగ్గర దాచిపెట్టుకుంటారా నేను అడుగుతూ ఉన్నాను. అందువలన ఈరోజు మేము నిరసన కార్యక్రమం, రోడ్లు పూడ్చేటటువంటి కార్యక్రమం సిపిఎం పార్టీ చేపట్టింది. రాబోయే కాలంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, మేయర్లు, కార్పొరేటర్ ఇళ్ళు కూడా ముట్టడిస్తాము. మా డబ్బులు మాకు తిరిగి అన్నివ్వండి, మేము పన్నుల ద్వారా కట్టింది. లేకపోతే రోడ్లైనా వెంటనే బాగు చేయండి. గుంటలు మొత్తం నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాటిని అన్నింటిని కూడా బాగు చేయమనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. విశాఖపట్నం మేయర్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. రోడ్లు బాగు చేయలేకపోతే మీరు అధికారంలో ఉంటేం పోతేమని నేను అడుగుతూ ఉన్నాను మున్సిపల్ కార్పొరేషన్లో. అందువల్ల వెంటనే చర్యలు చేపట్టకపోతే తీవ్రమైనటువంటి పోరాటం ఉంటుంది. ప్రజలు తీవ్రంగా విసిగిపోతూ ఉన్నారు మీ యొక్క నిస్సహాయ స్థితి వలన, మీ యొక్క నిర్లక్ష్యం వలన. అందువల్ల వెంటనే రోడ్లు బాగు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. జీవీఎంసీ పరిధిలో 2 వార్డులకు త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ అంశంపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. జీవీఎంసీ పరిధిలో వైసీపీకి చెందిన 61 వార్డు కార్పొరేటర్ దాడి వెంకట సూర్యకుమారి, అలాగే టీడీపీకి చెందిన 31 వార్డు కార్పొరేటర్ వానపల్లి రవికుమార్లు కోవిడ్ సమయంలో మృతి చెందారు. దీంతో ఈ 2 వార్డులకు గత కొంతకాలంగా ప్రాతినిధ్యం లేదు. నిబంధనల ప్రకారం 6 నెలల్లోగా విధిగా వీటిలో ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. దీంతో ఇప్పటికే ఓటరు నమోదు ప్రక్రియను 2 వార్డుల్లో నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలందాయి. ప్రస్తుతం ఆయా వార్డుల్లో ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఖాళీగా ఉన్న వార్డులకు సంబంధించి ఏకకాలంలో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ అధికారికంగా తేదీని ప్రకటించనుంది. ఈ మేరకు త్వరలో జీవీఎంసీ పరిధిలోని 2 వార్డుల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. కాస్ట్ మేనేజ్మెంట్లో స్టీల్ ప్లాంట్కు జాతీయ స్థాయి అవార్డు దక్కింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన 17వ జాతీయ అవార్డు ఆఫ్ కాస్ట్ మేనేజ్మెంట్ 2019 వేడుకల్లో మాన్యుఫ్యాక్చరింగ్ పబ్లిక్ మెగా కేటగిరీ కింద విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రథమ స్థానంలో అవార్డు గెలుచుకుంది. ఖర్చు నిర్వహణలో స్టీల్ ప్లాంట్ ప్రతిభకు లభించిన ఈ గుర్తింపునకు గాను ప్లాంట్ ఉద్యోగ కార్మిక వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యాన ఎంవీపీ టీటీడీ కళ్యాణ మండపంలో వచ్చే నెల 2న హరినామ జప యజ్ఞం నిర్వహించనున్నారు. లోక కళ్యాణార్థం 12 గంటల పాటు నిర్వహించనున్న ఈ అఖండ హరినామ జప యజ్ఞాన్ని నగర భక్తులు జయప్రదం చేయాలని హరే కృష్ణ మూవ్మెంట్ ప్రతినిధి యతిరాజదాస కోరారు. డాబా గార్డెన్స్ విజయఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జప యజ్ఞం విశేషాలను మీడియాకు తెలిపారు. అక్టోబర్ 2వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అఖండ హరినామ జప యజ్ఞం అనే ఒక కార్యక్రమాన్ని తలపెట్టామండి.
कार्यक्रम उद्देश्य लोक कल्याणार्थम కుటుంబం మరియు ప్రజలందరూ ఆనందంగా ఉండాలి వారి వారి కుటుంబాలు ప్రజలందరూ ఆనందంగా ఉండాలి అనే ఒక శుభ సంకల్పంతో హరికృష్ణ మూమెంట్ వారు ఈ 12 గంటల హరినామ జపయజ్ఞాన్ని తలపెట్టడం జరిగిందండి సో ఇందులో భాగంగా భక్తులు మేము విషమీ ద్వారా మేము విశాఖపట్నం ప్రజలకు ఏం తెలియపరుచుకుంటున్నాం అంటే మీ అందరూ ప్రజలందరూ కూడా వాళ్ళ వాళ్ళకి అనుకూలంగా ఉన్న టైంలో అక్కడికి వచ్చి వాళ్ళకి ఎన్ని ఎంత సేపు కుదిరితే అంత సేపు వాళ్ళు హరికృష్ణ మంత్రం జపించి యొక్క స్వామివారికి కృపకు పాత్రుడవవలసినని కోరుతున్నాను శ్రీమద్ భాగవతంలో చెప్తారు కలేర్ దోష నిదే రాజన్ హస్తిరి ఏకో మహద్గుణ కీర్తనా దేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్ కలియుగంలో మనం చూస్తే అనేక దోషాలు అనేక వైరస్లు అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నిటికి సొల్యూషన్ కీర్తనా దేవ కృష్ణస్య భగవంతుడు శ్రీకృష్ణ భగవాన్ యొక్క నామ జపించడం శ్రీకృష్ణ భగవాన్ సంకీర్తనం చేయడం ఒకటే ముక్తి మార్గమని శ్రీమద్ భాగవతంలో సుఖదేవ గోస్వామి చెప్పడం జరిగింది ఆ యొక్క అనుగుణంగా స్టేట్మెంట్ అనుగుణంగా హరే కృష్ణ మూమెంట్ వారు ఈ 12 గంటల నాన్ స్టాప్ అఖండ హరినామ జపయజ్ఞం తలపెట్టామండి సో ఇందులో భాగంగా కోటి సార్లు మనం హరే కృష్ణ మంత్రం జపించాలని సంకల్పించాం కోటి సార్లు అంటే చాలా పెద్ద నెంబర్ బట్ అందరి భక్తుల యొక్క సహకారంతో విశాఖపట్నం ప్రజలందరి యొక్క సహకారంతో కోటి సార్లు హరే కృష్ణ మంత్రాన్ని జపించాలని మేము సంకల్పించాం సో పత్రికా సమూహంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ ద్వారా మేము విశాఖపట్నం ప్రజలకు తెలియజేసుకున్నాం సో దయచేసి అక్టోబర్ 2వ తారీఖు అనగా గాంధీ జయంతి రోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందండి అఖండ హరినామ జపయజ్ఞం సో ఈ జపయజ్ఞంలో పాల్గొని హరినామ హరే కృష్ణ మంత్రాన్ని జపించి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కోవిడ్ నివారణలో భాగంగా రైల్వే మంత్రిత్వ శాఖ సూచనల మేరకు అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో భారీగా పెంచిన ప్లాట్ఫామ్ టికెట్ ధరలు తగ్గనున్నాయి కరోనా కట్టడిలో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ టికెట్ ధర మొదట 50 రూపాయలుగాను ఆ తర్వాత 30 రూపాయలకు పెంచారు ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటున్నందున ప్లాట్ఫామ్ టికెట్ ధర 10 రూపాయలకు తగ్గించాలని అధికారులు నిర్ణయించారు ఈ ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయి గులాబ్ తుఫాన్ వలన ముంపుకు గురైన బాధిత కుటుంబాలకు విఎంఆర్డీఏ చైర్పర్సన్ తక్షణ సహాయం కింద 1000 రూపాయల చొప్పున పంపిణీ చేశారు 13వ వార్డు పరిధిలోని రామకృష్ణాపురంలో ముంపుకు గురైన కుటుంబాలకు 1000 రూపాయల చొప్పున వార్డు కార్పొరేటర్ కెల్లా సునీత సత్యనారాయణతో కలిసి అక్కరమాని విజయ నిర్మల పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారని తెలిపారు ప్రభుత్వం బాధితులకు తక్షణ సహాయంగా 1000 రూపాయలు ఇచ్చిందని వార్డులోని నిరాశ్రయులను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు మొన్న వచ్చిన గులాబ్ తుఫాన్ కారణంగా మరి వైజాగ్ ఈస్ట్ నియోజకవర్గంలో 13వ వార్డు రామకృష్ణాపురంలో భారీగా ఆ తుఫాన్ వచ్చి ఊరు మునిగిపోయి చాలా నష్టం జరిగింది మరి ఆ వెంటనే మరి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి కార్పొరేటర్ మరి కెల్లా సునీత గారు సత్యనారాయణ గారు కూడా వెంటనే వచ్చి వాళ్ళని సురక్షిత ప్రదేశానికి కూడా తీసుకెళ్ళడం జరిగింది అంతేకాకుండా ప్రభుత్వానికి కూడా మేమందరం కూడా వినతి చర్యలు తెలియజేయడం జరిగింది ఇక్కడ ఏవైతే ఇల్లులు డామేజ్ అయ్యాయో అంటే తినడానికి నిత్యావసర వస్తువులు తడిసిపోయి కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఆ రోజు కొంచెం పునరావాస ఆ రోజు పునరావాస కేంద్రంలో ఎవరైతే తలదాచుకుని ఉన్నారో ఆ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు 70 మందికి గుర్తించి ఆ 70 మందికి కూడా నిత్యావసర వస్తువులు గాను ఇంటికి 1000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది అలాగే ఇల్లులవి డామేజ్ అయిన వాళ్ళకి కూడా మళ్ళీ సపరేట్గా అది వేరేగా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు వీళ్ళకి తిండికి ఇబ్బంది పడకుండా ఉండడం కోసమని నిత్యావసర వస్తువుల కోసం ప్రభుత్వం వెంటనే స్పందించి ఈరోజు ఇంటికి 1000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది మరి గతంలో కూడా ఉదు తుఫాన్ వచ్చినప్పుడు కూడా చాలామంది నష్టపోయారు కానీ ఎవరిని కూడా ఆ రోజు ప్రభుత్వం వెంటనే స్పందించలేదు కానీ మన ముఖ్యమంత్రి గారు ఏంటంటే పేదవాడు అనేవాడు ఈరోజు ఈ ఉదు తుఫాన్ ఈ తుఫాన్ వల్ల ఇబ్బంది పడకూడదు గులాబ్ తుఫాన్ వచ్చిన తర్వాత ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు వెంటనే నిత్యావసర వస్తువులకు ఇవ్వాలని వెంటనే ఇచ్చినందుకు నిజంగా మా కాన్స్టిట్యూన్సీ తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను
ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ల కోసం ఆలోచించే వ్యక్తి. మరి ఈ రోజు నిన్న ఇంకా తుఫాను అయితే ఈ వెంటనే మరి అధికారులకు చెప్పి ఇంటికి 1000 రూపాయలు చెప్పిన నష్టపోయిన వాళ్ళందరికీ కూడా నిత్యావసర వస్తువులు ముందుగా మీరు వెంటనే పంపించండి అని చెప్పారంటే ఆయన గొప్పతనం ఏ పాటిదో ఇప్పటికీ ప్రజలందరూ కూడా అర్థమై ఉంటుంది. ఈరోజు నిజంగా అటువంటి ముఖ్యమంత్రి గారు నాయకత్వం నడవడం మా అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ పని చేయాలని ఉంటుంది కానీ చేయడానికి ఇంత సపోర్ట్ ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మేము నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు తప్పకుండా మీకు అందరికీ మేము భరోసా ఇస్తున్నామమ్మా. ముఖ్యమంత్రి గారు మాటిస్తే మాట మీద నిలబడే వ్యక్తి. ఈరోజు వెంటనే మీకు పేదవాళ్ళ కష్టాలు తెలిసిన వ్యక్తిగా వెంటనే మీకు 1000 రూపాయలు ఎలాగైతే పంపించారో నష్టం పోయినటువంటి ఇళ్ళు కూడా వెంటనే మీకు ఇల్లడం ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే మీరు ఏదైతే పరిష్కారం అడుగుతున్నారో ఆ పరిష్కారం కూడా వెంటనే మీకు చేసే విధంగా కూడా మేము పరిష్కారం చేస్తామని తెలియజేస్తాం. రిషికొండ బీచ్ సందర్శకుల మదిదోచే అందాల బీచ్. ఇక్కడ నీలికెరటాలతో కొద్దిసేపు గడిపితే చాలు, సందర్శకులు ఎంతో అనుభూతికి లోనవుతారు. మధుర స్మృతులను వెంట తీసుకుపోతూ ఆనంద పరవశులవుతారు. సుందర విశాఖ. ఈ పేరు వినగానే తొలుత సందర్శకులకు గుర్తొచ్చేవి ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటాలు, నురగలు కక్కే నీలి సముద్రపు సోయగాలు. ఈ సోయగలే దేశ విదేశీ సందర్శకులను ఇట్టే ఆకర్షిస్తూ ఉంటాయి. యారాడ బీచ్, ఆర్కే బీచ్, రుష్కొండ బీచ్, భీమిలి బీచ్, వీటిల్లో సేఫెస్ట్ క్లీనెస్ట్ బీచ్గా రుష్కొండ బీచ్ సందర్శకుల మన్నలను పొందుతోంది. ప్రపంచ పరిశుభ్ర బీచ్ల జాబితాలో మన దేశం నుంచి 8 బీచ్లు చోటు దక్కించుకున్నాయి. అందుకే మన రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక బీచ్ రుష్కొండ బీచ్. ఈ బ్లూ ఫ్లాగ్ను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గత 7 డిసెంబర్ 28 ఆవిష్కరించారు. నాటి నుంచి ఈ బీచ్కు సందర్శకుల తాకిడి గణనీయంగా పెరుగుతోంది, వారి మన్నలను అందుకుంటోంది. రుష్కొండ బీచ్లో సందర్శకులను ఇట్టి ఆనందపరిచేది, ముఖ్యంగా యువతకు ఉల్లాసాన్ని ఉత్తేజాన్ని ఇచ్చేది బోట్ షికార్. ఇక్కడ సుశిక్షితులైన బోట్ ఆపరేటర్ల పర్యవేక్షణలో బోట్ రైడింగ్పై ఆసక్తి ఉన్నవారు షికారు చేస్తూ సరికొత్త అనుభూతిని సొంతం చేసుకుంటారు. అయితే కరోనా 2వ దశ ఉధృతి నేపథ్యంలో దాదాపు 4.5 నెలల పాటు కర్ఫ్యూ ఆంక్షల కారణంగా ఈ సందర్శన స్థలానికి పర్యాటకుల ప్రవేశాన్ని నిషేధించారు. దీంతో ఇది పూర్తిగా బోసిపోయింది. వైరస్ తగ్గుముఖం పట్టడంతో మళ్లీ అనుమతించారు. దీంతో కరోనాకు ముందున్న సందడి మళ్లీ రుష్కొండ బీచ్లో నెలకొంది. ఇక్కడి కెరటాల సోయగాలను రయ్యన దూసుకుపోయే బోట్ షికారులో ఆస్వాదించడం తమకు ఎంతో మరుపురాని మధురానుభూతిని కలిగిస్తుందని సందర్శకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మేము బెంగళూరు నుంచి వచ్చామండి. స్పేస్ భలే ఉంది, బోటింగ్లో బాగా ఎంజాయ్ చేశాము. చాలా బాగుంది ప్రశాంతం, ఈ వాతావరణం దీనికి ఇది చాలా సూపర్గా ఉందండి. ఇక్కడ వచ్చి టూరిస్ట్ ప్లేస్ అనేది చాలా బాగుంది, ప్రజలందరూ వచ్చి సంతోషంగా ఆరాంగా ఉండిపోవచ్చు సార్. My name is Priyanka and this is my friend Manaswini. Hi. Actually, we planned for a trek to Rishikonda mountain, but eventually we landed up here. After the trek, we thought like it would be delightful and all. So like we went for a kayaki and we went till half, like mid-sea I guess. And then as we knew to swim and all, so we got down and actually the guide got let us down and then we came swimming. Morning trek అనుకొని వచ్చి లాస్ట్కి ఇక్కడికి వచ్చాము. ఈ చిన్న బోట్లు కేకింగ్ బోట్లు వెళ్ళాము అండ్ మధ్యలో మాకు మేమే దిగి అక్కడ నుంచి స్విమ్ చేసుకుంటూ వచ్చాము. సో ఎక్స్పీరియన్స్ అయితే చాలా వండర్ఫుల్. కోవిడ్ టైంలో అందరూ ఇంట్లో ఉండి ఉండి స్ట్రెస్ ఫీల్ అవుతారు కదా, సో అలా మేము జస్ట్ ఫ్రెండ్స్ ఒక 4 మెంబర్స్ స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవటాను కానీ ఈ సండేని ఇలా ప్లాన్ చేశాను.
ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్టీల్ ప్లాంట్ గేట్ల దిగ్బంధానికి ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ యత్నం. భారీగా మోహరించిన పోలీసులు, పరిస్థితి ఉద్రిక్తం. జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద కొనసాగుతున్న ఉక్కు దీక్షలు, పట్టు వీడని దీక్షాపరులు. పాడైన రహదారులను జీవీఎంసీ తక్షణమే బాగు చేయించాలి, సిపిఎం వినూత్న నిరసన. త్వరలో జీవీఎంసీలో ఉప ఎన్నికలు, దృష్టి సారించిన ఎలక్షన్ కమిషన్. కాస్ట్ మేనేజ్మెంట్లో స్టీల్ ప్లాంట్కు జాతీయ స్థాయి అవార్డు, ఉద్యోగులు, కార్మికుల్లో హర్షాతిరేకం. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్. We'll be right back.